అసలు యాక్చువల్గా 1951 చట్టం మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ యాక్ట్ను పూర్తిగా ప్రభుత్వాలు కేసీఆర్ గారు అయినా ప్రధానమంత్రి అయినా 1951 యాక్ట్ను అంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగినప్పుడు వాటికి ప్రొటెక్షన్ ఉంది. ఆ ప్రొటెక్షన్ మన ప్రేమికులు కానీ మన ప్రభుత్వం కానీ అది తెలంగాణ ప్రభుత్వం కానీ లేదంటే భారత ప్రభుత్వం జాతీయ మీడియాలో అల్చలవుతుంది న్యూస్. ఆ న్యూస్ ప్రకారంగా మన పిల్లలు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న పిల్లలు పిట్టలు రాగా చంపబడుతుంటే వాళ్లకు వాళ్ళే వీళ్ళ భయానికి ఉరేసుకొని చచ్చిపోతుంటే ఇంకా ఎప్పుడు ప్రభుత్వాలు కదులుతాయి? అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ఎప్పుడు కదులుతాయి? ఎన్ని ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటారు? ఈ ప్రాణాలకు నష్టం ఎవడు? అంటే ప్రాణాలు మన ముందు పోతూ ఉంటే కాపాడేది ఎవరు? అంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్లు ఏర్పాటు చేసి శిక్షలు వేస్తూ 1951 స్పెషల్ మ్యారేజ్ బ్యూరో యాక్టును పూర్తిగా అమలు పరుస్తూ ఎవరైనా ప్రేమికులు ప్రమాదం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళని పూర్తిగా వాళ్ళ యొక్క జీతాలు ఇస్తూ వాళ్ళని కాపాడుతూ వాళ్ళ ఇంటి రెంట్లతో సహా పూర్తిగా చెల్లించి మన పిల్లలను మన ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది? 100% మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా అద్భుతమైన పిల్లలు పిట్టల దాకా రాలిపోతున్నారు. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పోలీసు వ్యవస్థ పైన మన రాజ్యాంగం పైన ఎంతైనా ఉంది. 100% మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మనల్ని మనల్ని కాపాడుకోకపోతే మన చట్టం ఉంది, ఆ చట్టాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం అంటే ఒక మూర్ఖం సమాజంలో మనం ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ చట్టాలే అన్ని చట్టాలు రెడీగా ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తూ లేరు కాబట్టి 100% మన పిల్లలు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాజ్యాంగాన్ని మన పోలీసు వ్యవస్థది మన రాయకీయ.